కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ఫ్లూ అనేది మనకి చాలా సింపులే కదా మందేసుకుంటే ఓ వారం రోజులు వేసుకోపోతే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది అని చాలా సులభంగా తీసేస్తూ ఉంటాం కానీ ఒక్కసారి ఆ ఫ్లూ పడితే ఆ అటాక్ ఆ సైకిల్ అసలు ఏ పనులు చేసుకోవడానికి వీలుండదు యాక్చువల్లీ ఫ్లూ అన్నది చాలామందికి తెలియని విషయం ఏంటంటే మొన్న కరోనా పాండమిక్ వచ్చింది కదా కరోనా పాండమిక్కి ముందు వంద సంవత్సరాల ముందు వచ్చిన పాండమిక్ ఫ్లూ పాండమిక్ యాక్చువల్లీ సో ఈ కరోనాలో ఎంతమంది చనిపోయారో దానికన్నా ఎక్కువ మంది ఈ ఫ్లూ పాండమిక్లో చనిపోయారు అనమాట సో ఆల్మోస్ట్ వంద సంవత్సరాల నుంచి ఫ్లూ అనేది మనకి వస్తూనే ఉందన్నమాట ఇన్ సైకిల్స్ అంటే స్మాల్ అవుట్ బ్రేక్స్ లాగా రావడం కానీ ఎపడమిక్స్లో రా ఎపడమిక్ ఎపడమిక్ అంటే సడన్ రైజ్ ఆఫ్ కేసెస్ ఇన్ హ్యూజ్ నంబర్ హ్యూజ్ నెంబర్ ఇన్ అ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్ క్లోజ్డ్ ప్లేస్ ఆర్ ఇన్ ఇన్ అ స్పెసిఫిక్ ప్లేస్ అట్లా ఎపిడమిక్ లాగా రావడం అనేది ఉంది పాండమిక్ అనేది మనం కోవిడ్లో చూసాము సో కోవిడ్ కి ముందు వచ్చిన పాండమిక్ యాక్చువల్గా ఫ్లూ పాండమిక్ అనమాట ఇప్పుడు కూడా చచ్చిపోతున్నారండి అంటే ఫ్లూ అంటే ఇట్స్ నాట్ జస్ట్ కామన్ కోల్డ్ ఇప్పుడు ఎలా అంటే కోవిడ్ కూడా మనకి అంటే మీకు అందరికి చాలా ఫ్రెష్గా నాలెడ్జ్ ఉంది అది కొంచెం డెప్త్ లో నాలెడ్జ్ ఉంది కోవిడ్ గురించి దానితోనే రిలేట్ చేసి చెప్తాను కోవిడ్ ఇన్ఫెక్షన్ చాలా మందికి వచ్చింది కానీ ఎంతమంది వెంటిలేటర్ వరకు వెళ్ళారు ఎంతమంది దాంతో చనిపోయారు సో వంద మందికి మనకి కోవిడ్ వస్తే దాంట్లో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పెద్దగా హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి రాలేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఫైవ్ పర్సెంట్ వెంటిలేటర్ వరకు కూడా వెళ్ళారనమాట దాంట్లో ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ చనిపోయారు అందాజాగా లెక్కలు వేస్తే ఫ్లూలో కూడా సేమ్ థింగ్ కాకపోతే ఫ్లూలో ఏంటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్స్ వచ్చి మనం ఈ వంద సంవత్సరాల నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూస్కి ఎక్స్పోజ్ అయ్యాం కాబట్టి మన బాడీకి కొంచెం రెసిస్టెన్స్ దానికి అగేన్స్ట్గా డెవలప్ అయింది కాబట్టి ఆ రేంజ్లో డెత్స్ లేకపోయినా కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ వైల్ ఐఎమ్ స్పీకింగ్ వీ హ్యావ్ పేషెంట్స్ ఆన్ వెంటిలేటర్ బికాజ్ ఆఫ్ ఫ్లూ ఇప్పుడు కూడా మా హాస్పిటల్లో మా కింద అడ్మిట్ అయిన పేషెంట్స్ వెంటిలేటర్ మీద ఉన్నారనమాట సో ఫ్లూ అంటే ఏదో జ్వరం వచ్చింది జలుబు జలుబు చేస్తే ఫ్లూ కాదు నో 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 జలుబు అంటే సిమ్టమాటిక్గా ప్రజెంట్ అయ్యేది అలానే ఉంటుంది అంటే కామన్గా మనకు ఫ్లూ సిమ్టమ్స్ ఏముంటాయి జ్వరం ఉంటుంది జలుబు ఉంటుంది ఒళ్ళు నొప్పులు ఉంటాయి తలనొప్పులు ఉంటుంది గొంతు నొప్పి కానీ ముక్కు కారడం కానీ అలా ఉంటుంది జలుబు చేసినట్టుగా అండ్ బాడీ పెయిన్స్ ఉంటాయి సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ మనం ఏం చేస్తామో ఏదో ఒక సిటిజన్ ట్యాబ్లెట్ వేసుకున్నామా డోలో ట్యాబ్లెట్ వేసుకున్నామా ఈ మధ్య అజిథ్రోమైసిన్ చాలా విరివిగా వాడుతున్నారు ఒక అజిథ్రోమైసిన్ మింగేమా ఒక రెండు మూడు రోజులు కొంచెం ఇబ్బంది పెట్టిందా దాని తర్వాత రికవర్ అయిపోయాం అది తెలుసు అంతవరకే తెలుసు మీకు ఫ్లూ దాని తర్వాత ఏం అంటే కొంతమందికి కాంప్లికేట్ అవుతుంది కాంప్లికేషన్ అని ఏమవుతుంది ఫేమ్ ఆయాసం ఎక్కువైపోతుంది దగ్గు ఆయాసం ఎక్కువైపోతుంది సో వాళ్ళకి కామన్గా ఏంటంటే ఫ్లూ నిమోనియాలో లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట సో లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కామన్ కాంప్లికేషన్ ఫ్లూలో ఏంటంటే నిమోనియా నిమోనియాతో పాటు కొంతమందికి సైనస్ ఇన్ఫెక్షన్ కొంతమందికి ఇయర్ ఇన్ఫెక్షన్ లాగా కూడా వచ్చేసి ఇది అవ్వచ్చు కానీ లైఫ్ థ్రెటనింగ్ ఏది ఫ్లూలో అంటే నిమోనియా వన్స్ నిమోనియా డెవలప్ అయిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఏఆర్డిఎస్ అంటాం ఈవెన్ కోవిడ్ లో కూడా మనం అదే సో ఎనీ ఇన్ఫెక్షన్ కెన్ లీడ్ టు ఏఆర్డిఎస్ సో ఫ్లూలో కూడా ఏఆర్డిఎస్ ఏఆర్లోకి ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం అనమాట అంటే దానికి ఒక పిఎఫ్ రేషియోస్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్ ఎఫెక్ట్ అవడం వల్ల ఎక్స్రేలో చూస్తే నిమోనియా కనబడుతుంది ఆక్సిజన్ లెవెల్స్ లో ఉంటాయి ఆ పర్టికులర్ సినారీనే మనం ఏఆర్డీఎస్ అనమాట ఏఆర్డిఎస్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్ అండ్ మెనీ ఇన్ఫెక్షన్స్ అనమాట ఫ్లూలో కూడా ఏఆర్డిఎస్ అనేది డెవలప్ అవుతుంది వన్స్ ఏఆర్డిఎస్ డెవలప్ అయినప్పుడు మనము వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ వెంటిలేటర్ మీద కూడా కొంతమంది వెళ్తారు వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత చాలామంది డెత్ కూడా అవుతుంది సో ఫ్లూ అంటే ఏదో సింపుల్ గా జలుబు దగ్గు జ్వరం కాదండి కానీ చాలా మంది చాలా మందిలో అది రివర్ట్ అయిపోయి తగ్గిపోతుంది ఇక్కడే నేను ఇంపార్టెన్స్ ఎక్కడ వస్తుంది వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇదే సో మీరు గమనించారో లేదో కోవిడ్ లో కూడా ఫస్ట్ వేవ్ లో చాలా మంది ఎఫెక్ట్ అయ్యి చాలా మంది వెంటిలేటర్ మీదకి వెళ్లారు అప్పటికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు సో ఒకసారి వ్యాక్సిన్ వచ్చి వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత థర్డ్ వేవ్ వచ్చింది కానీ థర్డ్ వేవ్లో మంది అడ్మిట్ అవ్వలేదు సిక్ అవ్వలేదు వెంటిలేటర్ మీదకి వెళ్ళలేదు ఎక్కువ డెత్స్ అవ్వలేదు సో వ్యాక్సినేషన్ అనేది ఆ సివియర్ సివియర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాను సివియర్ డిజీజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది సో ఫ్లూలో కూడా అదే విధంగా అది సివియర్ డిజీజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అందుకనే ఏమంటామంటే కామన్గా మనం డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం చూస్తే ఎనీ పర్సన్ అబవ్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ ఫ్లూ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో ఉందా సార్ అయ్యో ఎందుకు లేదు చాలా చాలా రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి ప్రపంచంలో కూడా దొరకని రకాల అన్ని రకాల వ్యాక్సిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అంటే కి వ్యాక్సిన్ ఎంచుకోవాలి సిక్స్ మంత్స్ ఏజ్ దాటిన ప్రతి ఒక్కళ్ళు అర్హులు ఈ వ్యాక్సిన్ కి అన్న విషయం అందరికి కూడా తెలియకపోవచ్చు ఇంకా అంత అవేర్నెస్ వచ్చి ఉండదేమో అనుకుంటున్నాను అదే అంత అవేర్నెస్ లేదు అండ్ ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ అంటే అంత యాక్సెప్టెన్స్ కూడా లేదు